శేఖర్ గారా? డాక్టర్ శేఖర్ గారా? ఏం దారిదొచ్చా? అమ్మగలా ఉంది అమ్మ. ఆ దురదృష్టవంతాలు ఇంకా నీకు జ్ఞాపకం ఉందన్నమాట. ఏ చనిపోయిందని భయపడుతున్నావా? లేదు, నీలాంటి ప్రయోజకుడైన కొడుకును గల నేరానికి ఆ కడుపు తిప్పుతో ఇంకా మనసంలోనే కుమురుతూ ఉంది. ఎక్కడికి? అమ్మని చూడటానికి. కానీ ఒక్క సంగతి, సూచిన తర్వాత ఆమెను బ్రతికించదలుచుకున్నావా, చంపదలుచుకున్నావా? నాన్నగారు, ఏమిటా మాటలు? మాటలు కాదు శేఖర్, బిడ్డల్ని కన్నా తల్లిదండ్రులు పడే పాట. సరే, తెలి చెప్పు, మమ్మల్ని ఏం చేయదలిచావు? అంటే నువ్వు తిరిగి వెళ్ళాలంటేనే నీ తల్లిని చూడు, లేదా? నాన్నగారు, కనిపించి తిరిగి వెళ్తానంటే ఉన్న కాస్త ఊపిరి నీతోనే బయటకు వచ్చేస్తుంది శేఖర్. నా తల్లిని గురించి నాకు బాగా తెలుసు నాన్నగారు. నేను తిరిగి వెళ్తానంటే తన ప్రాణాలు తీసుకునేంత బలహీనాలు మాత్రం కాదు. నీ తండ్రి కూడా చెప్పిన మాట వినని బిడ్డను బిడ్డగా గుర్తించేటంత బలహీనుడు కాదు. నాన్నగారు, ఏమిటిది? పరీక్ష శేఖర్, పరీక్ష. నీకు మేం కావాలో, దిక్కుమాల ప్రజలు కావాలో తెలుసు. అయితే నేను వస్తాను. శేఖర్, క్షమించన్నాను. తల్లిదండ్రులను ప్రేమించాను కాబట్టే వాళ్ళ ప్రజలను ప్రేమించగలుగుతున్నాను. దిక్కులేని ప్రజలను ప్రేమించలేని వాళ్ళు తమ తల్లిదండ్రులను ప్రేమించామని చెప్పడం కన్నవారికి అవమానం. దిక్కులేని వాళ్ళ కోసం కన్న తల్లిదండ్రులను దిక్కులేని వాళ్ళని చేయటం బిడ్డలకు అవమానమే శేఖర్. నా తల్లిదండ్రులు ఎప్పుడూ దిక్కులేని వాళ్ళు కారు. ప్రజలకు సేవ చేయడం కోసం తమ బిడ్డనే అర్పించిన దేవత. దేవతలు శేఖర్ పెద్ద వయసులో తమకు దిక్కుగా ఉంటారని ఎన్నో నోములు నుంచి కని పెంచి విద్యాబుద్ధులు చెప్పించినందుకు ప్రతిఫలంగా మీ దిక్కు మీరే చూసుకోండి. ఆ బిడ్డ కాలితో గుండెల మీద తంతు ఉంటే భరించగలిగిన వాళ్ళు మామూలు తల్లిదండ్రులు ఎలా అవుతారు శేఖర్? చచ్చి స్వర్గాన ఉన్న దేవతలు అవుతారు. ఇంక నువ్వు నాతో మాట్లాడు, ఒక కణి కూడా నా కలిపి కావడం. వెళ్ళి కొంచి వెళ్తానా? కానీ ఒక్క మాట, నాన్న, అమ్మను ప్రత్యక్షంగా చూడలేకపోయినా మా నాన్న కన్నీటిలో తొంగి చూస్తున్న మా అమ్మ కళ్ళారా చూసి వెళ్ళాను మాత్రం చెప్పు. సరే. బాబు వచ్చాడు? వచ్చాడు. నా బాబాయి వెళ్ళిపోయాడు. పర్వతి వెళ్ళిపోయాడా? నా బాబు నన్ను చూడకుండా వెళ్ళిపోయాడా? నా కన్నీళ్లలో నిన్ను చూశానని చెప్పి వెళ్ళిపోయాడు పర్వతి. నేనమ్మను, నా బాబు నన్ను చూడకుండా వెళ్ళలేడు. మీరే వాడిని ఏమో మాటలని వెళ్ళగొట్టుంటారు. అన్నాను పర్వతి, నేనే అన్నా. ఎక్కడో అడవుల్లో కొండల్లో దిక్కులేని బ్రతుకు బ్రతుకుతూ మనల్ని దిక్కులేని వాళ్ళని చేయొద్దు అన్నా. ఒక్కగానొక్క కొడుకు అయ్యింది, మన ఆశల్ని పండించి వంశగౌరవాన్ని నిలబెట్టమన్నా. చదివించిన నేరానికి ప్రజాసేవ పేరుతో కన్నవాళ్లకు దూరం అయ్యి వాళ్ళని క్షోభ పెట్టొద్దు అన్నా. కన్న నేరానికి కనీసం చనిపోయేటప్పుడైనా మన కళ్ళ ముందుండమని బ్రతిమలే. ఇది తప్ప పర్వతి, పొరపాటా? ఏమండి? సరే, నేను మాట్లాడింది పొరపాటే అనుకుందాం. అయితే మాత్రం నేను కన్న తండ్రినే కానీ శత్రువును కానుగా, వాడి పట్ల ప్రేమతోనే కానీ పగతో కాదుగా. ఎందుకు ఎందుకు వెళ్ళిపోవాలి వాడు? నన్ను నా మాటల్ని లక్ష్య పెట్టకుండా నన్ను నెట్టేసి వచ్చి నిన్ను చూసి ఉంటే నేను ఎంత సంతోషించేవాడు. పోనివ్వండి, మీరెందుకు అంత బాధపడతారు? పొత్తేళ్లలో పసిగందు పారాడుతూ ఉంటే మురిసిపోయాం. పారాడే బిడ్డ తప్పటడుగులు వేస్తూ ఉంటే తన్మయం చెందాం. నడక నేర్చిన వాడు పరుగులెడతానంటే చూసి ఆనందించవలసిన వాళ్ళమే గాని ప్రేమతో పగ్గాలు వేయగలమా? వాడి బ్రతుకు వాడిని బ్రతకనివ్వండి. ఎక్కడున్నా వాడు క్షేమంగా ఉంటే మనకు అదే చాలు.